తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఈ శ్రీకాకుళం జిల్లా. ఇప్పుడే కాదు, ఎప్పుడూ మీరు ఆదరిస్తున్నారు, మళ్ళీ ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ శ్రీకాకుళం జిల్లా నా మనసుకు దగ్గర, నేనెప్పుడు అభిమానించే జిల్లా, రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించిన జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లా. ఇక్కడికి రాగానే ముందుగా నాకు గుర్తొచ్చేది నా మిత్రుడు ఉత్తరాంధ్ర ముద్దు బిడ్డ ఎర్రం నాయుడు. బీసీ సింహం ఎర్రన్నతో నా అనుబంధాన్ని ఒకసారి స్మరించుకుంటూ ఈరోజు ఈ సభను మొదలు పెడదాం. నేను ఒకటే అడుగుతున్నా, అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా చెప్పట్టు చెప్పండి మేము సిద్ధమని. వైసీపీ రాక్షస పాలనలో అందరం బాధితులమే, అందులో నేను కూడా బాధితుణ్ణే, మీరు బాధితులే. కడారి ఎర్రమ్మ నాయుడిని ఏ విధంగా అరెస్ట్ చేశారో ఈ శ్రీకాకుళంలో చూశాం. చిన్న పెద్ద సారీ అచ్చమ్మ నాయుడిని చిన్న పెద్ద వ్యత్యాసం లేదు. కడాన కళా వెంకట్రావు పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు మీరు ఒకసారి. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఒకసారి ఈ రాక్షస పాలనలో రాష్ట్రమే బలైపోయింది, మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనందరం సిద్ధం కావాలి. అందుకే రా కదిలిరా అనే కార్యక్రమంలో మీ దగ్గరికి వచ్చా. 22 కార్యక్రమాలు పెట్టాను, ఇది 22 కార్యక్రమం. నా ఉద్దేశం ఒకటి, ఒక సీనియర్ నాయకుడుగా జరగబోయే పరిణామాలు ముందుగా మీకు చెప్పడం, మిమ్మల్ని సమాయత్తం చేయాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఒక్కసారి శ్రీకాకుళం మొత్తం గుర్తుపెట్టుకోండి, 5 కోట్ల ఆంధ్రులు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజు హైదరాబాద్ ని మనమే అభివృద్ధి చేశాం, అవునా కాదా తమ్ముళ్ళు ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా, అవునా కాదా? కానీ తర్వాత వచ్చిన నాయకులు హైదరాబాద్ పైన ఎవరూ విధ్వంసం చెయ్యలేదు. అందుకే హైదరాబాద్ ఈరోజు ఒక మహానగరం అయింది. దానికి కారణం తెలుగుదేశం పార్టీ, ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను, మన పిల్లలు ఈరోజు ప్రపంచమంతా వెళ్లారు. కడాన హైదరాబాద్ లో హైటెక్ సిటీ కట్టి తర్వాత సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేసి ప్రపంచానికి ఐటీ అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మనం చూస్తే మన రాష్ట్రం 5 కోట్ల మంది నష్టపోయాం, విభజన జరిగింది, విభజన వల్ల రాష్ట్రం నష్టపోయింది. తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చి ఎట్టి పరిస్థితులు కూడా అభివృద్ధి చేయాలనే పంతంతో 2029 విజన్ తయారు చేసుకుని అమరావతి గాని పోలవరం గాని పరిశ్రమలకు గాని పెద్ద పేటేశాం. అలాంటిది ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగా కాబడ్డది, పూర్తిగా నష్టపోయే పరిస్థితికి వచ్చాం. అందుకే నేను ఒకటే చెప్తున్నాను, విభజన కంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన వల్ల పూర్తిగా నష్టపోయామా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నష్టపోయామంటే ఒకసారి అందరూ కూడా గట్టిగా చేతులు పైకెత్తి మీ సంఘీభావాన్ని తెలియజేయండి. మీలో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. నాకు శ్రీకాకుళం కొత్త కాదు, నాకు ఉత్తరాంధ్ర కొత్త కాదు,
కానీ ఈ జన సముద్రాన్ని చూస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం మీలో చూస్తున్నాను. 2014లో ఇక్కడే మీటింగ్ పెట్టాం, ఆ రోజు బ్రహ్మాండమైన గెలుపు వచ్చింది. మళ్ళీ ఈరోజు చెప్తున్నా 2024 గెలుపు మనది, తెలుగుదేశం జనసేన గెలుపును ఎవరు ఆపలేరు. ఈరోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత అర్థమైపోయింది జగన్ పని అయిపోయింది, మార్పు మొదలైంది. మనం ఉదుహుత్ తుఫాను చూశాం, తిత్లీ తుఫాను చూశాం, ఈసారి వచ్చే రాజకీయ తుఫానుకి ఇది నాంది. ప్రజా వ్యతిరేకత పెను తుఫానుగా మారుతుంది. ఈ తుఫాను ఉధృతంగా వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయి బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, 5 ఏళ్ళయింది ప్రభుత్వం వచ్చి, మీ జీవితాల్లో మార్పులు వచ్చాయని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీ జీవితంలో మార్పు వచ్చిందా? మీరు ఆనందంగా ఉన్నారా? తమ్ముళ్ళు యువత మీరు ఆనందంగా ఉన్నారా? ఏ రైతైనా ఆనందంగా ఉన్నాడా? అందరూ కూడా ఇబ్బందులయ్యారు. జగన్ పాలనలో పేదలు నిరుపేదలయ్యారు, వైసీపీ నాయకులు మాత్రం ధనవంతులయ్యారు. ఇంకో పక్క మీకు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకునే దొంగ దొంగ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది, యువతకు ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు లేవు, కాంట్రాక్టర్లకు బిల్లులు లేవు, కూలీలకు పనులు లేవు, నిత్యావసర ధరలు అదుపు లేదు, మా మహిళలకు రక్షణ లేదు, రోడ్లు లేవు, సాగునీటి ప్రాజెక్టులకు దిక్కు లేదు. 5 సంవత్సరాల పాలన 30 ఏళ్ళ నిక్కెళ్ళిపోయింది, అవునా కాదా అని ప్రతి ఒక్కరిని అడుగుతున్నా. అందరినీ పేదరికములు నెట్టేసిన జగన్ కొత్త నాటకానికి వచ్చాడు. ఈరోజు అతను మాట్లాడేది నేను పేదల మనిషి అంటున్నాడు, పెత్తందారులకి పేదలకు పోరాటం అంటున్నాడు. నేను సవాలు విసురుతున్నా, నువ్వు ఏ విధంగా పేదవాడు అవుతావో చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నాను. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈరోజు అతను మాట్లాడే మాట కొత్త కొత్త డ్రామాలు వేసే పరిస్థితికి వచ్చాడు. పేదల బిడ్డ కొత్త డ్రామా ఇది, కోడి కత్తి కమలహాసన్ డ్రామా. ఇంకో పక్క నమ్మి ఓటేస్తే ప్రజల్నే కాటేశాడు, భస్మాసుడిలా మీ నెత్తనే చేయబెట్టాడు. ఇప్పుడు మీరందరూ సిద్ధంగా ఉండాలి, ఆ ఓటుతో ఈ కలియుగ భస్మాసురుని అంతం చేయడానికి సిద్ధంగా ఉండమని పిలిపిస్తున్నాను. నేను అడుగుతున్నా ఒక మాట, 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన నువ్వు పేదవాళ్ల ప్రతినిధి అవుతావా అని అడుగుతున్నా. ఇంకో పక్క 200 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది, ఇప్పుడు 800 రూపాయలు 1000 రూపాయలు వస్తా ఉంది. కరెంటు కోతలు పెంచకుండా, కరెంటు ఛార్జీలు లేకుండా పెంచకుండా 24 గంటలు కరెంట్ ఇచ్చాం. ఈరోజు నేను అడుగుతున్నా, ఏ తమ్ముళ్ళు కరెంటు వస్తా ఉందా అని అడుగుతున్నా, రేట్లు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. అదే తెలుగుదేశం పార్టీ ఉంటే కరెంటు రేట్లు పెరుగుతాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్లీ హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన 30,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబం పైన భారం వేశారు, 65,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థల పైన భారం వేసే పరిస్థితికి వచ్చాడు. ఇది పెద్ద మనిషి చేసే పరిస్థితి. 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచిన పెద్ద మనిషి పేదవాడు అవుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నే మీరు చూశారు, మీకు మాత్రం సరైన బస్సులు లేవు,
ఎక్కడ చూసినా బస్సుల యాక్సిడెంట్. ఈ ముఖ్యమంత్రికి 20 కోట్ల రూపాయలు పెట్టి 2 బస్సులు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు తెప్పించుకున్నాడు ఎన్నికల్లో తిరగడానికి. ఈయన రోడ్డు మీద తిరగలేడు, ఆకాశంలోనే తిరుగుతాడు. కానీ ఆయనకు మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కావాలి. అంటే ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడో మీరు ఆలోచించాలి. ఎవరైనా ముఖ్యమంత్రి ఉంటే ఒక బస్సు పెట్టుకుంటారు తప్ప ప్రజాధనంతో లగ్జూరియస్ గా ముందుకు పోయే పరిస్థితి వచ్చిందంటే ఏమనాలి అర్థం కాని పరిస్థితి. పేదవాడని చెప్పే ఈ ముఖ్యమంత్రి కడకు అన్నా క్యాంటీన్ కూడా మూసేశాడు. నేను అడుగుతున్నా, పేదవాళ్లకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి పేదవాడి ప్రతినిధి అని మిమ్మల్ని అడుగుతున్నా.